భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనాపై ప్రజల్లో చైతన్యానికి ఓ వ్యక్తి సైకిల్ యాత్ర చేపట్టాడు. 30 రోజులుగా గ్రామ గ్రామాన సైకిల్పై ప్రకాష్ అనే వ్యక్తి పర్యటిస్తూ కరోనా మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంట్లోనే ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచనలు చేస్తున్నాడు. కరోనాపై సైకిల్ యాత్రకు ప్రకాష్ను మార్గదర్శకంగా జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి సైతం అభినందించారు. నా పేరు తూతిక ప్రకాష్, భద్రాచలం. మరి కరోనా వైరస్ గురించి మరి అందరికి తెలుసు, ఈ యొక్క ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న వైరస్ గురించి మరి ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో అడవి బిడ్డలకు అవగాహన కల్పించిన ఉద్దేశంతో మరి ప్రభుత్వం చేపడుతున్న లాక్డౌన్ కార్యక్రమాన్ని మరి అందరూ చూస్తప్పకుండా పాటించాలని, దీనికి మందు లేదని, మరి లాక్డౌన్ తప్ప ఈ యొక్క వైరస్ ని మనం నిర్మూలించలేమనే నెపంతో మరి పోలీసులు సహకరించాలి, ప్లస్ వైద్యులు సహకరించాలి, ముఖ్యంగా మీడియా మిత్రులకి మరి ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ మరి సహకరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సైకిల్ అవగాహన కార్యక్రమం చేపట్టినాం. మరి 30వ తారీఖున గత నెల మార్చి నెల 30వ తారీఖు నుండి ఇక భద్రాచలం నుంచి మొదలై మరి పినపాక, ఇల్లందు, ఏడుల బయ్యారం మీదుగా, మరి గుండాల మీదుగా అట్లా అవగాహన చేస్తూ మరి ఖమ్మం చేరుకోవడం జరిగింది. ఖమ్మం సుమారు 2 రోజుల పైన ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేపట్టినాం. అటు నుంచి తల్లాడి నుంచి ఖమ్మం నుండి మరి కొత్తగూడెం రావడం జరిగింది. ఏదేమైనా మీ యొక్క వైరస్ అనేది ప్రజలు దృఢంగా అవగాహన కలిగి ఉండి మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడతని కోరుతూ అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా మరి మాస్కులు ధరించి మరి లాక్డౌన్ కార్యక్రమాన్ని మరి పాటించాలని కోరుతూ మరి మీడియా మిత్ర వారికి అందరికీ సహకరించాలని కోరుతూ జై తెలంగాణ, జై జయ భారత్. ఇట్లు శ్రీ ప్రకాష్, భద్రాచలం.